కామారెడ్డిలో అఖండ మెజారిటీతో కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని కామారెడ్డి నియోజకవర్గంలో గెలిపించుకుందాం వేముల బలరామ్ అన్నారు. మీడియా సమావేశంలో జన్ను కనకరాజు, వేముల బలరామ్, ఇటుకరాజు మాట్లాడారు. తెలంగాణ మాదిగ కులదండోరా రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఈ నెల 30వ ఎలక్షన్ లో మాదిగలు, మాదిగ ఉపకులాలు అత్యధికంగా కేసీఆర్ కారు గుర్తుకు ఓట్లు వేసి కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాదిగలకు పిలుపునిస్తున్నామన్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి పలాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఏవైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ పరిపాలించినటువంటి ప్రభుత్వాలు కనుమరుగైపోయి ప్రజలను ఎలాంటి స్థితిగతులు లేకుండా వాళ్ళ పరిస్థితిని చూడకుండా 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన సేవ ఏమీ లేదు, శూన్యము. ఆ తర్వాత టీడీపీ చేసినటువంటి ప్రభుత్వం కూడా ఏమీ లేదు. మరి గత 10 సంవత్సరాల నుండి సెంట్రల్లో పాలిస్తున్న ప్రభుత్వం బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఎన్నో మాయమాటలు చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రజలను ప్రలోభపెట్టి ఓట్లు దండుకొని గెలిచినటువంటి వ్యక్తి చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. నల్లధనాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పాడు, అది చేయలేదు. అకౌంట్లు తీయండి, 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తామని చెప్పేసి అది చేయడం జరిగింది, అది కూడా ఫెయిలు. ఇక్కడ ఉండబడే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వము ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ క్యాస్ట్కి కానీ చేసింది అంటూ ఏమీ లేదు, మొత్తం శూన్యం. కాబట్టి దయచేసి ప్రజలారా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థి కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన అభివృద్ధి పాలన చూసి ఇక మునుముందు ఇప్పుడు పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేసేటట్టు చేస్తారు. మరి అందుకని మీరందరూ దయచేసి చంద్రశేఖర్ రావు గారిని గెలిపించుకొని అభివృద్ధి పథంలో ముందుకు పోదామని తెలుపుతూ మరి జై దండోరా, జై మాదిగ. నా పేరు ఇటుకరాజు మాదిగ, తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్. టీఎంఆర్పిఎస్, టీఎంహెచ్డి ఈ రెండు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులకి మాదిగ మాదిగ ఉపకులాలు ఓట్లేయాలని సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి ఈరోజు ఇక్కడ కామారెడ్డిలో మీడియా సమావేశంలో మేము చెప్పడం జరుగుతూ ఉంది. మాదిగ మాదిగ ఉపకులాలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి కేసీఆర్ గారిని గెలిపించాలా, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి చెప్తా ఉన్నాం. మరి బీజేపీ పార్టీ మొన్న పెరట్ గ్రౌండ్లో జరిగినటువంటి విశ్వరూప మహాసభలో మోడీ గారు వచ్చి నేను కమిటీ చేస్తాను, నేను ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, కమిటీ చేస్తానని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పిపోయాడు. మరి ఆ మోసపూరిత అంటే మోసపూరితమైన మాటలు చెప్పిన మోడీ మరి 2014లో ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పి 2014లో మేము 100 రోజులు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి వర్గీకరణ చేయలే. మాదిగలను మరోసారి మోసం చేయడానికే మొన్న జరిగిన సభ, అది మాదిగల మీటింగ్ కాదు, విశ్వరూప సభ కాదు, బీజేపీ సభ అది. బీజేపీకి మాదిగల ఓట్లను తాకట్టు పెట్టడానికి మందాకృష్ణ మాదిగ ప్యాకేజీలు మాట్లాడుకొని జింకానా గ్రౌండ్లో వివిధ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలని మాదిగలను తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లేయాలని, నో బీఆర్ఎస్ నో కాంగ్రెస్ అని ఓన్లీ పెద్దన్న అంటున్నాడు. మరి పెద్దన్న ఎట్లయింది ఆయన 100 రోజులు చేస్తా అని చెప్పి చేయకముందు ఆయన అడగకుండా ఇలా పెద్దన్న అంటుండు. మందాకృష్ణ మాదిగ మాదిగ ఓట్లని ప్రతిసారి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు గంపగుత్తగా ఓట్లు అమ్ముకుండు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అమ్ముకుండు ఓట్లని, ఇప్పుడు కొత్త పన్నాగం పడి బీజేపీకి ఓట్లేయాలని తిరుగుతూ ఉన్నాడు. మందాకృష్ణ మాదిగ మాటలు మాదిగ నమ్మే పరిస్థితులు లేరు. మతతత్వ పార్టీ అది, క్రిస్టియన్లకు వ్యతిరేకమైన పార్టీ అది, ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ. దేశంలో ఎక్కడెక్కడ రాష్ట్రాలలో మీరు చూస్తూ ఉన్నారు అత్యాచారాలు, దాడులు, ఎవరైనా పెళ్లి చేసుకొని గుర్రం మీద బరాత్ తీసినా కానీ వాళ్ళపై దాడులు, మంచి కొత్త బట్టలు వేసుకున్నా కానీ వాళ్ళపై దాడులు. అందుకే మేము ఏం చెప్తున్నామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఒక గొప్ప పథకము దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు
దళిత ఉండేవాళ్ళు పేద వర్గాలు ఉంటారు వాళ్ళు వ్యాపారవేత్తలుగా మారాలని చెప్పి గొప్ప పథకాన్ని తీసుకొచ్చిండు మరి కేసీఆర్ గారిని భారీ మెజార్టీతో కామారెడ్డిలో గెలిపించి రేవంత్ రెడ్డిని డిపాజిట్ రాకుండా చేయాలని చెప్పి మాదిగ మాది కుటుంబాలను మేము పిలుపునిస్తా ఉన్నాం జై మాది తెలంగాణ మాదిగ కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు నా పేరు జన్ను కనకరాజు మాదిగ ఈ నెల 30 తారీఖున జరగబోయే సాధారణ ఎన్నికల్లో కామారెడ్డిలో నిలిచినటువంటి ప్రపంచంలో కని విని ఎరగని రీతిలో ఒక ఉద్యమాన్ని సృష్టించినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతంలో కామారెడ్డి అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడుతున్నాడు కాబట్టి 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో మాదిగ ఉపకులాలు దళితులు పీడిత వర్గాలు అందరూ కూడా భారీ ఎత్తున వారికి ఓట్లేసి అత్యధిక మెజారిటీని గెలిపించాలని చెప్పి సామాన్య ప్రజలందరూ కూడా మేము వేడుకుంటూ కోరుకుంటున్నాము అలాగనే తెలంగాణ మాదిగాకుల దండోరా టీఎంఆర్పిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం వారికి మేము మరి అలాగనే ఈరోజు ఎందుకు వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామంటే మా చిరకాల స్వప్నం అంటే మాదిగల చిరకాల స్వప్నం 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం ఆ పోరాటంలో భాగంగా మరి అనేకమైన మా పోరాటాన్ని గమనించి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఒక కమిషన్ ఉషా మేర కమిషన్ గరీబులకు కళ్యాణ లక్ష్యం పెట్టి ప్రవేశపెట్టి ఈ యొక్క దేశంలోనే 1 రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకుడు పేదల వర్గాలకు పేదల పైసలు పనులు కట్టిన రూపంలో ఈ డబ్బులన్నీ కూడా తిరిగి మన పేదలకు పంచిపెడుతున్న నాయకుడు ఏకైక లక్ష్యం ఉన్న నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాబట్టి వారికి సంపూర్ణంగా మాదిగలు మాలలు పీడిత వర్గాలందరూ కూడా ఈ కామారెడ్డిలో అత్యధికంగా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ఈ 2 సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం జై మాదిగ.